అందరికీ నమస్కారం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయాల్లో తన వరుస ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ప్రస్తుత కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు ఇటీవల చేసినటువంటి సంచలనమైన ఒక ప్రకటన మీద మనం స్పష్టత తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు శ్రీ హరిరామ జోగయ్య గారు. నమస్కారం జోగయ్య గారు. మీరు ఈ మధ్యన చేసిన ప్రకటనలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా సరే అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమే అన్నారు. ఇది ఎలా సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకతే ఇతను నెగ్గిస్తుంది. మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజల యొక్క కోరికే ఇతను నెగ్గిస్తుంది. అధికారులు చేజిక్కించుకోవాలనేటువంటి ధ్యేయమే ఇతను నెగ్గిస్తుంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పలుకుబడి, మహిళలు యువకులు ఇస్తున్న సపోర్టు ఇతను నెగ్గిస్తాయి. ఈ కారణాల వల్లే ఒంటరిగా వెళ్ళినా జనసేన అధికారం చేపట్టడం ఖాయం. బీసీలు ఎస్సీలు మాట ఏమిటి? ప్రస్తుతం 25% బీసీల్లోనూ ఎస్సీల్లోనూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. బస్సు యాత్ర పూర్తి అయినాటికి అది 50% పెరిగే అవకాశం ఉంది. అధికారం జనసేనదే అంటే ఆ శాతం 50% పెరిగే అవకాశం ఉంది. సంక్షేమమే తన విజయం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దానికి మీరేమంటారు? ఇప్పుడున్న సంక్షేమాన్ని మించి సంక్షేమం ఇవ్వగలుగుతాడు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీపై అంత వ్యతిరేకత ఉందంటారా? నన్ను అడిగే దానికన్నా ప్రజలను అడిగితే చెప్తారు. వ్యతిరేకత ఎంత ఉందో అప్పుడే తెలుస్తుంది. తెలుగుదేశం జనసేన పొత్తు అంటున్నారు. జనసేన తెలుగుదేశం చిరుసాకం అధికారాన్ని పంచుకోగలిగితేనే ఇది సాధ్యం. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్తే నగ్గలేదంటారా? జనసేన సపోర్ట్ లేకుండా వెళ్తే ఓటమే. అదండి, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన ప్రజా వ్యతిరేకత, అలాగే రోజు రోజుకు జనసేన పార్టీపై పెరుగుతున్నటువంటి ఆదరణ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసిన విజయం సాధించడం తథ్యమని హరిరామ జోగయ్య గారి విశ్లేషణ. మరి వేచి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.